హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. రోజు స్టిచ్చింగే కదా చూపించేది. ఈరోజు అయితే నేనైతే ఈ లెహంగా 10 ఇయర్స్ పాపకైతే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, చమక్ చమక్ అని మెచ్చిపోతుంది కదా. ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి మనకి ఎంత పడిందంటే 1899 రూపీస్ అయితే పడిందన్నమాట. అయితే దీన్ని సెమీ స్టిచ్డ్ అనమాట. అండ్ ఇది లంగా కుట్టేటప్పుడు మనకి ఒకటే సెమీ స్టిచ్డ్ అని వాళ్ళు మనకి ఇస్తారు కదా, ఏమైందంటే ఇక్కడ వచ్చేసి ఈ ఇవన్నీ క్యాన్ ఇవన్నీ లైనింగ్ లోపల ఫుల్ ఇట్లా గట్టిగా ఉంటుంది. మనం కుట్టేసేటప్పుడు ఒకటే కుట్ట అని వాళ్ళు ఇస్తారు, కానీ ఇది సూదులు ఇరిగే అవకాశం ఉందండి. టెన్షన్ దగ్గర అది కొంచెం మూవ్ అవ్వడానికి చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు చూడండి, ఒకటే కుట్టని వాళ్ళు అయితే ఇచ్చేస్తారు. ఇంకా దీనికైతే మనకి పాప 10 ఇయర్సే కాబట్టి ఆటోమేటిక్గా ఈ నడుమ అయితే కొంచెం ఎక్కువగానే అవుతుంది, ఎందుకంటే పెరిగే పాప కాబట్టి ఈ మాత్రం ఉండాలి. అందుకోసం అనేసి ఇదైతే లెహంగా అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఈ లెహంగా అయితే ఉందో. దీని బ్లౌజ్ అయితే నేను ఇలా అయితే డిజైన్ చేసేసాను. చూడండి బ్లౌజ్ అయితే, ఇంకా దీనికి ఉక్సులు ఇట్లా ఏమి వేయలేదు. ఈ బ్లౌజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా, ఇదైతే ఇలా నెక్కు అయితే వచ్చేసింది. చిన్న పాపనే కదా, చిన్న పాప కాబట్టి మనము 10 ఇయర్స్ పాప కదా, ఇది హెవీ నెక్ ఇచ్చేసారనమాట. హెవీ నెక్ ఇచ్చినప్పుడు మనం చూసుకొని కొంచెం జాగ్రత్తగా ఇదైతే కుట్టేసేయాలన్నమాట. అండ్ బ్యాక్ కూడా సేమ్ ఇలాగే ఇచ్చేసారనమాట. నెక్ మంచిగా ఫ్లవర్స్ కింద ఈ స్కర్ట్కి వచ్చింది కదా, ఆ కింద ఎలా ఉందో సేమ్ యాజ్ ఇస్ ఇక్కడ నెక్కి అయితే బ్యాక్ ఫ్రంట్ రెండు అయితే ఇచ్చేసారనమాట. ఇంకా పాపకి ఒకవేళ జారుతుంది అనేసి నేనైతే ఇలా అయితే థ్రెడ్స్ అయితే ఇచ్చేసాను. ఇలా మనం డిఫరెంట్గా ఇప్పుడు నెట్ క్లాత్ కదా, నెట్ క్లాత్ అన్నప్పుడు ఇలా ఒక 4-5 పీసులు ఇలా తీసుకొని ఇలా కట్ చేస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా చూడండి ఎంత బాగున్నాయి. అంటే ఇది క్లాత్ ఊడిపోదు అనమాట, మనం ఇలా కట్ చేస్తే మాత్రం చూడడానికి చాలా బ్యూటిఫుల్గా. ఈ లంగా కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా ఇంకా 2-3 కూడా జాయిన్ చేసుకోవచ్చు, సరిపోతుంది అనేసి నేనైతే 2 అయితే ఇచ్చేసాను. ఇంకా హ్యాండ్కి వచ్చేసరికి అయితే ఇలా బుగ్గ చేతులు అయితే చూడండి, బుగ్గ చేతులు అయితే ఇలా అయితే పెట్టేశాను. ఈ బార్డర్ మనకి కొంచెం బార్డర్ అయితే ఇచ్చారు, చిన్న పాపనే కాబట్టి ఈ బార్డర్ అయితే నేను కింద అయితే యాడ్ చేసేసాను. ఇంకా యాక్చువల్గా వాళ్ళు బాహుబలి హ్యాండ్స్, అదే ఇంకా కొంచెం కింది వరకు పెట్టమన్నారు. క్లాత్ వచ్చేసి ఇంతే ఉంది కాబట్టి ఇది ఎంత వెళ్ళిందో నేనైతే అంతే పెట్టేశాను అనమాట. చూడండి మొత్తానికైతే బ్లౌజ్ అయితే ఇలా. పాపకి మళ్ళీ ప్రిన్సెస్ కటింగ్ అండి, ప్రిన్సెస్ కటింగ్ ఇచ్చేసాను. ఇక్కడ కనబడుతుంది కదా ప్రిన్సెస్ కటింగ్, ఎందుకు అని అంటే ఒకవేళ వాళ్ళు దుపటా వేసుకున్నా వేసుకోకున్నా బ్యాక్ ఉక్స్ అండి. ఇంకా ఉక్సులు వేయలేదు, చూడండి ఉక్సులు అయితే ఇంక ఇవ్వలేదు, ఉక్సు కాజా ఇవ్వలేదు. దుపట్ట ఇప్పుడు ఒకవేళ ఇది చాలా పెద్దగా ఉందండి దుపట్ట వచ్చేసి, ఇది ఇలా బార్డర్తోనైతే మొత్తం గ్రాండ్గా అయితే, అదే మొన్న అంబానీ వాళ్ళ కోడలు వేసుకుంది కదా సేమ్ అలాగే అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదైతే ఈ పాప ఒకవేళ ఇది హ్యాండిల్ చేయలేదు అని అనుకుంటే మాత్రం ఇలా ఓన్లీ బ్లౌజ్ ఈ స్కర్ట్ కూడా వేసుకోవచ్చు అండి. ఇదిగో నేను హ్యాండ్ మీకు వేసి అయితే నేను ఇక్కడ వరకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే కనబడుతుందో. ఇలా పాపకైతే చాలా చిన్న పాపలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా బుట్ట చేతిలో ఇలా వాటర్ ఇస్తే ఇప్పుడు ట్రెండ్లో అయితే చాలా నడుస్తుందండి. ఇదైతే చాలా బాగుంది కదా. ప్లీజ్ ఈ లెహంగా కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. నేనైతే ఈ మోడల్ అయితే కుట్టేశాను, మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా పాపకైతే నేను లోపల ఖర్చు చాలానే ఉంచాను. ఎందుకు అని అంటే పిల్లలు పెరిగే పిల్లలు కదా, కొంచెం అంటే లావు అవ్వచ్చు సన్నగా అవ్వచ్చు, ఎందుకు వేస్ట్ చేయడం అనేసి అయితే నేనైతే పాపకైతే ఎక్కువగానే ఒక 5-5 కుట్లు అయితే ఇచ్చేసాను అనమాట. యాక్చువల్గా 3 కుట్లే ఇస్తాను, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రాకుండా ఆప్షన్ లేకుండా వాళ్ళకైతే ఇంట్లో వాళ్ళు చేసుకునే విధంగా అయితే ఇచ్చేసాను. చూడండి ఈ బ్యూటిఫుల్ అయితే బ్లౌజ్ లెహంగా సెట్ అయితే ఇదండి. ఓకే ఫ్రెండ్స్, ఈ లెహంగా నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకొక వీడియోతో మీ ముందు అయితే కంపల్సరీ మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.